నీవే కాదు నా తండ్రి, కోట్ల కొలది దూతలతో సంతోషించరే నమ్ముతున్నాను. ఇప్పుడు నా తండ్రి నా ప్రభు తన జీవితకాలం అంతయు నాయన నీ సాక్షిగా ప్రభుత్వం దయచేయండి నాయన. ఇంటి రక్షణ భాగ్యము ఈ బిడ్డకే కాదు నాయన, కుటుంబాలకు అందరికీ కూడా మీరు దయచేసి అయ్యా నమ్మకమైన కుటుంబంలాగా మీరు సిద్ధపరచుని అడుగుతున్నాం ప్రభు. ఏ విషయంలో కూడా కుడి ఎడములకు బిడ్డకు తొలగిపోకుండా నా తండ్రి నీ సాక్షిగా బ్రతుకుటకు నీ కృప చూపి సహాయం చేయమని ఏసయ్యా పది పరిశుద్ధ నామములు అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవానికి స్తోత్రం. తప్పించిన వాడేవాడిన వాడా పరిశుద్ధుడా మీకు స్తోత్రం. పెద్ద మీద ఆపాలంటే బహు దూరమైనా తండ్రివి, నీకు బహు దూరమైనా నన్ను చేరదీసిన నా తండ్రివి, నిత్య సుఖ శాంతి నాకు నీ దుఃఖము నిత్య సుఖ శాంతి నాకు నీ దుఃఖము అనుక్షణం నను కను పాపవలే, అనుక్షణం నను కను పాపవలే పద్మొచ్చింది. గణపరిచి సాయంకాల సమయంలో ప్రభు నా తండ్రి అయా ఇక్కడ అందరిని మమ్మల్ని సమకూర్చి
రామానికి మహిమ కలుగును గాక. బాగాటం గుర్తెరిగిన యేసయ్యా నీకు వందనములు స్తుతులు. ఇదిగో నా తండ్రి, అక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని ధ్యానిస్తారో మధ్య తను వాగ్దానం చేసిన దయగల దేవ, చిన్న మందగా చేరి మా సేవకుడితో కలిగి చీ ప్రభు మేము ప్రార్థించడానికి గొప్ప ధనితను మాకు ఇచ్చినందుకు నీకు స్తుతులు. ఇదిగో నా తండ్రి, ఇక్కడ ఎందు నిమిత్తం చేరి నువ్వు బాగాటం గుర్తెరిగిన దేవా నీకు స్తుతులు స్తోత్రములు ప్రభు. ఇదిగో నా తండ్రి, కరుణ కుమారుని బట్టి నీకు స్తోత్రములు ప్రభు. అయ్యా మంచి మనసునిచ్చినందుకు నీ స్తోత్రములు ప్రభు. ఆత్మలు జన్మించితే గానీ పరలోక రాజ్యం చేరడం సెలవిచ్చిన దేవా, ఎస్సయ్యా మంచి మనసు సాక్షిచ్చే దేవా. అయ్యా ఇదిగో ప్రభు, బాప్తిస్తం అంటే సామాన్యమైన విషయం కాదు ప్రభు. అయ్యా తల్లి గర్భం నుండి బిడ్డ ఏ రీతిగా జన్మిస్తాడో ప్రభు, ఆ రీతిగా జన్మించినట్టు దేవా నీకు స్తోత్రం ప్రభు. అయ్యా నూతనమైన మనసు, నూతనమైన మనసు సాక్షి బిడ్డకు దయచేయండి ప్రభు. అయ్యా బిడ్డ నీ ఆత్మతో నింపండి ప్రభు, నీ ఆత్మతో అభిషేకించండి ప్రభు. అయ్యా ఇదిగో ప్రభు నా తండ్రి, అయ్యా ఇదిగో నా తండ్రి, బుద్ధిగల కన్యకలు ఏ రీతికి సిద్ధపడ్డారో అటు సిద్ధపడి బిడ్డకు దయచేసినందుకు బిడ్డ నీ ఆత్మతో నింపండి ప్రభు. బిడ్డకి ఏమీ తెలియదు ప్రభు. అయ్యా పాటలు అంటే ఏందో, వాక్యం అంటే ఏందో, ప్రార్థన అంటే ఏందో ప్రభు. బిడ్డల పట్ల నా తండ్రి నీ కృప తోడుగా ఉంచింది నాయన. ప్రతి పనికి ముందుగా ఉండాలి ప్రభు. నీ పని చేస్తే కృపన బిడ్డకు దయచేయండి. అయ్యా ఈ దినాన ప్రభు కోట్లాది కోట్ల దూతల ప్రభు గంతులు వేసి ఆనందిస్తున్నారు ప్రభు. అయ్యా బిడ నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోండి ప్రభు. బిడ నీ ఆత్మతో అభిషేకించండి ప్రభు. నీ నోటి బూరగా వాడుకోండి ప్రభు. అయ్యా ప్రతి దినం నా తండ్రి ఏది మాట్లాడాలో, ఏది చేయాలని నేను బాప్తిస్మ తీసుకున్నాను ఒక జ్ఞాన విధేయతను బిడ్డకు నేర్పించండి ప్రభు. ఈ దినం నుండి ప్రభు బిడ్డ పక్షాన మీరుండండి తండ్రి. బిడ నీ ఆత్మతో అభిషేకించండి నాయన. అయ్యా బిడ్డే కాదు తన భర్త కూడా మారు మనసు పొందే ఇరువురు కలిసి నీ సన్నిధికి రావాలి ప్రభు. నీ పనులు చేయవేయాలి ప్రభు. కుటుంబం అంతా రక్షింపబడాలి ప్రభు. అయ్యా ఇది ఏ కుటుంబం ఏ రీతికి రక్షింపబడిందో ఆ రీతి ఈ కుటుంబాన్ని రక్షించినందుకు నీ స్తోత్రం ప్రభు. అయ్యా ఇది కరుణ కుమారి గారి కుటుంబం అంతా రక్షింపబడినందుకు నీ స్తోత్రం ప్రభు. బిడ్డ నీ ఆత్మతో అభిషేకించండి, నీ రాకడకు సిద్ధపరచండి నాయన. అయ్యా మా సేవకుడు దీవించి ఆశీర్వదించి అయ్యా ఇదిగో ప్రభు ఎందరికో ప్రభు నా తండ్రి బాప్తిస్తాలు సిద్ధపరిచే కృపను బిడ్డకు దయచేయండి నాయన. అనేకమైన మందికి నా తండ్రిని బాప్తిస్తాలు ఇచ్చే కృపను బిడ్డకు దయచేయమని మా సేవకుడే కాదు ఇక్కడ చేరిన మమ్మల్ని అందరినీ నీ దినదీవులతో నింపి నీ ఆత్మతో నింపమని ప్రయాణం అంతట్లో మాకు నువ్వు తోడై ఉండమని ఏసయ్యతి పరిశుద్ధ నామని అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. చీకటే నుండి వెలోగులోనికి నన్ను పిల్ల చిన్న తేజోమయా, చీకటే నుండి వెలోగులోనికి నన్ను పిల్ల చిన్న తేజోమయా, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను, సింపజేసి నందనా స్తుతుల సింహాసనం కృపామయుక్త. చిన్న ప్రార్థన చేసుకున్నాం మళ్ళీ చిన్నప్పుడు అందరి మీ చేతులు కూడా పైకి ఎత్తి పట్టండి. ఇదని ఆశీర్వదిస్తుంది నువ్వు కొంచెం అడిగారు సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తుతులు స్తోత్రాలయ్యా. అయా ఈ దినము అయా మా ప్రియ బిడ్డ కరుణ కుమారుని ఓ మీరు రక్షించుకున్న విధానమును బట్టి వందన. ఈ సంఘములోకి వచ్చిన తర్వాత నాయన ఓ బిడ్డలు రక్షించుకున్నందుకు స్తోత్రం. ఈ బిడ్డ ద్వారా అనేక ఆత్మలు రక్షించబడుతుంది. ఓ మీ కాపుదల దయచేయండి, మీ తోడు దయచేయండి, మీ
బిడ్డ చుట్టూ కంచవే నీ సన్నిధి ఎదుగుటకు సహాయం చేయండి. ఒక దినం నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఆశపడుతుండగా తన జీవితంలో కలిగిన శ్రమలు తనకు తన భర్తకు విడుదల చేసినందుకు స్తోత్రం. ప్రభు అత్తగారు వారి కుటుంబ సభ్యులందరినీ బిడ్డలందరినీ దీవించి చదువులలో తోడుగా ఉండండి, పరిపాటులలో తోడుగా ఉండండి. ఇశ్రాయేలు కాపాడు దేవుడు, కుడిగడు నిద్రపోడన్న పరిశుద్ధాత్మ శక్తితో నింపి ప్రభు ఈ దినాలలో ప్రభు తన కుటుంబంలో తన భర్త కూడా ప్రభు బాప్తిసం పొందుటకు సహాయం చేయండి. కొన్నేళ్ళు ఇంటి వారందరూ కూడా రక్షణ పొందారు. నీకు స్తోత్రం ప్రభు. అక్కుల ప్రిక్స్కుల రక్షణ పొందినట్లుగా చూస్తున్నాం. జక్క ఇంటి వారంతా రక్షణ పొందినట్లుగా చూస్తున్నాం. ఈ కుటుంబం కూడా రక్షించమని ప్రభుత్వం మహిమాగరతా ప్రభావం పొందమని అయా వచ్చినటువంటి ఆత్మీయ బిడ్డలందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం. మేమందరం కలిసి అనేక ఆత్మలు రక్షించే సాధనములుగా అలనాడు పౌలుకు శీలకు ప్రభు ఏ విధంగా తోడుగా ఉన్నారో అక్కుల ప్రిస్కుల అనేక మంది ఈ బిడ్డలు నాకు తోడు ఇచ్చిన అనుకున్నాను. నాతో వచ్చిన తల్లులను అక్కలను అమ్మలను దీవించి ఈ ఒక్కరోజు కాదు ఈ లోకంలో బ్రతికినంత కాలం మాకు మీరు భారం ఇచ్చినంత కాలం కొన్ని ఆత్మలు రక్షించడానికి మమ్మల్ని పానిముట్లుగా సాధనములుగా వాడుతున్నామని మా కుటుంబాలందరినీ దీవించి మా ప్రతి అవసరం మీ నామంలో తీర్చు పరిశుద్ధ నామంలో వేడుకొరచు ప్రార్థిస్తున్నాను. మీ చుట్టం పర్లోకమంది మాను దినాలి దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసము రక్షించబడినటువంటి కన్నకుమారి బిడ్డకు రక్షణకు సిద్ధపడుతున్న భర్తకు కుటుంబ సభ్యులకు చేరి వచ్చిన మనందరకు మన ప్రయాణం అంతా కూడా జాకబుగా క్షేమముగా తన వాహనంలో తోడుకు వచ్చి తీసుకువెళ్తాను. వారికి వారి కుటుంబానికి వారి భార్య కుటుంబానికి బిడ్డలకు ఆయన ప్రేమ కృప సదాకాలము తోడై ఉండును గాక. ఆశీర్వాదం ఆశాతో కృమ్మారించుమో దేవా.